ఫార్టీ అంటే సంతానం ఫార్టీ నైన్ అంటే సంతోషం నమస్తే చేయ మనం మహాబలి రాక్షసుడు సిరీస్ లో ఉన్నాం కదా మహాబలి రాక్షసుడు హేమదత్తుడు నీళ్ళలో సముద్రంలో పడిపోయాడు పడిపోయాడు వీళ్ళు ఏం చేస్తారు సౌవీర దేశానికి తిరిగి వెళ్ళిపోయారు ఆ పిల్లాడు దొరకలేదని అయితే ఈ అబ్బాయి నీళ్లలో సముద్రంలో పడిపోయే సమయానికి ఆ ప్రాంతానికి కింద నాగుల సామ్రాజ్యం ఉంది కొంతమంది నాగులు నాగజాతి వాళ్ళు పైకి వస్తున్నారు అప్పుడే సముద్రం మీదకి చూసి పడిపోతున్న ఈ పిల్లాన్ని చూశారు సముద్రంలో పడిపోయాడు చూసి అబ్బో ఎంతో బాగున్నాడు మన ప్రాంతంలో పడ్డాడని ఆ పిల్లాన్ని ఎత్తుకొని మోసుకొని తీసుకుపోయారు పాతాళ లోకానికి తీసుకెళ్లేసరికి అలా అక్కడున్న నాగజాతి ఒక చిన్న సామ్రాజ్యం ఉంది ఆ సామ్రాజ్యానికి రాజు మణిశేఖరుడు ఆయన ఆశ్చర్యపడ్డా అబ్బో పిల్లాడు ఎంత కళ్ళగా ఉన్నాడు మన ప్రాంతంలో పడ్డాడు ఎవరు ఏమిటి అంటే ఏదో ఒక ఓడ వెళుతోంది ఆ పక్కన పిల్లవాడు పడిపోయాడో వాళ్ళే తోసేసారో ఏదో జరిగి జరిగింది పైనుంచి పడే సమయాల్లో అంత ఎత్తు నుంచి అట్లా పడిపోతే వాడు ఏం బతుకుంటాడు ఈయనమన్నాడు కాదు మనం బతికిద్దాము చనిపోయాడు వదిలేయమన్నారు వీళ్ళు వదిలేయద్దు మన ప్రాంతంలో పడ్డాడు మనకు అవకాశం ఉంది కదా మృత సంజీవని మూలిక ఉంది వాళ్ళ దగ్గర ఓహో ఆ మూలిక తీసుకురండి చూద్దామన్నాడు మూలిక తీసుకొచ్చేసరికి అలా పిల్లాడు లేచి కూర్చున్నాడు లేచి కూర్చుంటే మణిశేఖరుడు చాలా సంతోషించాడు నాయన నువ్వు ఎంత అదృష్టవంతుడివి నాకు సంతానం లేదు నేను నిన్ను దత్తత చేసుకుంటాను నా దగ్గరే ఉండిపో అని చెప్పాడు వి కుర్రాడు ఇక జరిగిన కథ అంతా తను ఎలా తల్లిదండ్రుల దగ్గర నుంచి సెపరేట్ అయిపోయాడు ఇక్కడికి అలా ఎలా అయ్యింది మొత్తం చెప్పాడు అంతా చెప్పాడు చెప్తే నువ్వు ఇంకా భూలోకంలో నీకు పని ఉంది వాళ్ళు ఎలాగో నిన్న వద్దనుకున్నారు నువ్వు ఇక్కడ పడిపోవటం వల్ల వాళ్ళ ప్రయోజనం సిద్ధించింది వాళ్ళకి ఆ ఊరికి ఇంకా సౌవ్య రాజ్యానికి ఇంకా రాదు నువ్వు మా దగ్గరే ఉండిపోవు హాయిగా నువ్వు మా దగ్గర ఉన్న మృత సంజీవని తీసుకున్నావు కాబట్టి నువ్వు సముద్రంలో హాయిగా ఉండగలుగుతావు నాగులకు రాజు అయ్యి మా దగ్గరే ముందు కాని అంటే ఈ మణిశేఖరుడికి సంతానం లేదు కానీ కీర్తిశేఖరుడు అని ఒక మేనల్డు ఉన్నాడు వాడు కాస్త హా ఇంపార్టెంట్ నీ రాజ నాదనుకున్నాను నువ్వు వీడికిస్తే ఎట్లా కుదురుతుంది అంటే మణిశేఖరుడు ఏమన్నాడు ఆ పిల్లాన్ని చూడంగానే నాకు అట్లా అనిపించింది పైగా చచ్చిపోయాడు అనుకున్న పిల్లాన్ని నా ఆలోచనతోటి బతికిచ్చా వీడు నా కొడుకే నేను అంతే ఇస్తాను నా మొత్తం శక్తులన్నీ నేను అనేసరికి కదా కుర్రాడు మణిశేఖరుడు అని కిడ్ కుర్రాడు అన్నాడు మేనల్లుడు చంపేస్తాను వీడి అని మీదకు దూకపోయాడు అప్పుడు ఈ ఏం చేశాడు నువ్వు చంపేయలేవు మనిషి అయినంత మాత్రాన నువ్వు చంపుతానని అనుకోవద్దు నా మొత్తం విద్యలన్నీ నేను ఇతనికి ధారాదత్తం చేస్తున్నానని ఒక ప్రార్థన చేసి ఒక మంత్రంతో తన మంత్రశక్తులన్నీ ఈ పిల్లాడికి హేమదత్తుడికి ఇచ్చేసాడు ఇతనిలో ప్రవేశించేసరికి ఇతనికి ఒక అపూర్వమైన కాంతి వచ్చేసింది దాంతో కీర్తిశేఖరుడికి గుళ్ళు మండిపోయింది రాజుని చంపడానికి దూకాడు మేనమావన్ని దూకేశారు కళ్ళ ఈ పిల్లాడు హేమదత్తుడు అతను ఎంత వాడు ఒక వాడు పదిహేను ఏళ్ళలో ఉంటాయి అంతే కదా మూడు అప్పుడు తీసుకొచ్చాడు ప్రసేన జిత్తు పది సంవత్సరాలే కదా గడిచేయి వెంటనే ప్రార్థన చేస్తే అతనికి ఉన్న శక్తుల వల్ల అతనికి శక్తులు వచ్చేసి ఈ కీర్తిశేకి ఇద మణి శేఖర్ దగ్గర మతం పోయినాయి శక్తులు మొత్తం వచ్చాయి కదా ఆకి అతని శక్తుల్లో ఇంచి రెండు బాణాలు వచ్చి కీర్తిశేఖరణి కొట్టేశాయి ఓ ప్రార్థించేసరికి తమ రాజును రక్షించినందుకు ఆ నాగులంతా ఆహాహా జయజయలు పలికారు పిల్లాడు పద్నాలుగేళ్ళ వాడు ఎంత షార్ప్గా ఉన్నాడు ఈయన రక్షించబడాలని కోరుకున్నాడు వెంటనే పిల్లలు కొంచెం సుమారుగా ఉంటారు ఆలోచించుకుంటూ ఉంటారు వాడు చాలా షార్ప్గా ఉన్నాడు దాంతో వాళ్ళు చాలా సంతోషించి తమ సిద్ధులు తమ వ్యవహారాలు అన్నీ అబ్బాయికి తెలియజేసి ఆ అబ్బాయిని రాజుని చేసుకున్నారు హేమదత్తుడు రాజైపోయాడు పాతాళలోకంలో ఉన్నాడు ఇంతలో పైన ఏమైందో చూద్దాం విజయదత్తుడు ఉన్నాడు కదా అక్కడికి రాక్షసుడు యుద్ధం తర్వాత తిరిగి వచ్చాడు పది సంవత్సరాల తర్వాత కూతురు రాసి అడిగింది ఏంటి నాన్న ఇంతకాలం చేసావు ఇన్నాళ్ళకు వచ్చామంటే యుద్ధం ఇప్పుడే పరిసమాప్తమైంది అని చెప్పి పౌర్ణమి ఎప్పుడే అమ్మాయి అని అడిగాడు ఇంకొక ఐదారు రోజుల్లో పౌర్ణమి ఉంది అప్పుడు ఐదారు రోజుల ముందే వెళ్ళాడు ఇప్పుడు ఐదారు రోజుల ముందే ఏముంది పౌర్ణమి పది నెలగసారి వచ్చేస్తుంది కదా సరే నేను హాయిగా తిని పడుకుంటాను ఈ లోపల రెండు మూడు రోజులు రెస్ట్ తీసుకుని యుద్ధం నుంచి వచ్చా కదా అంకాలమ్మని తీసుకొస్తే అది వచ్చి ఈ అమ్మాయినేమో రాతిని మంచిగా చేస్తుంది అప్పుడు అమ్మాయిని అబ్బాయిని ఇద్దరిని మనం ఇది చేసేద్దాం అత మార్చచ్చు అని చెప్పి వెళ్ళిపోయాడు అలాగానే ఏం చేశాడు ఏ అమ్మాయి అంది మరి వాళ్ళ మీద నుంచి అయినా తీసేస్తావా అంటే తీసేస్తాను అన్నాడు అప్పుడు ఈ విజయదత్తుడికి మూడు రోజులు భోజనం పెడతానని అడిగింది పాపం నాడు ఉన్నాడు కదా అంటే అతను ఏం చేశాడు ఆ మంత్రజాలాన్ని తీసేశాడు విజయదత్తుడి మీద నుంచి వెంటనే ఈ అమ్మాయి విజయదత్తుడి దగ్గరికి వెళ్ళి మా నాన్న పడుకున్నాడు నీకు ఇంకేం భయం లేదు నేను పైకి తీసుకెళ్ళి దిగబెడతాను కానీ ఒకటే నువ్వు పెళ్లి చేసుకుంటాను అన్నావు అంటే ఇతను అన్నాడు మాట తప్పను కాకపోతే నేను పెద్ద భార్య అని చేసుకోలేను రెండో భార్య అని చేసుకుంటాను పెద్ద భార్యగా మణిమేఖలే ఉండాలి నాకు రాక్షసివి కదా నేను నేను ఉంచుకోవడానికి మా వాళ్ళు ఒప్పుకోరు అంటే ఒప్పుకుంది నీతో ఉండాలి అంతే ఈ మా నాన్న బెడదా లేకుండా ఉంటుంది నాకు ఇక ఈ రాక్షస జీవితం నేను జీవించలేను అంటే ఒప్పుకున్నాడు ఒప్పుకుంటే ఈ ఏం చేసింది ఈ విజయదత్తుణ్ణి ఒక సొరంగ మార్గం గుండా నడిచి పిచ్చు తీసుకెళ్ళి ఒక మార్గం గుండా బయటికి తీసుకెళ్ళి ప్రవేశపెట్టింది ఆ వైపుకి వెళ్ళాలి మనం నువ్వు కంకాళ లోయ అదే కదా ఉంది ఏమంటారు కంకాళ లోయనే కదా దాని పేరు అవును అక్కడికి వెళ్ళాలి వెళ్ళిపో నువ్వు ఈ దారి గుండా నడిచి వెళ్తే దొరుకుతుంది మూడు రాత్రులు మూడు పగళ్ళు నడిచాడట ఓహో నడిచి 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 వెళ్తూనే ఉన్నాడు ముందు ఆ అంకాలమ్మ దగ్గర మంత్రం తెచ్చుకుని మణిమేఖల్ని కాపాడాక అప్పుడు ఆ ఇతని ప్రాణం తీసే పని చేయాలన్నమాట అందుకని అటు బయలుదేరాడు సరే వెళ్తే వెళ్ళాడు వెళ్ళాడు వెళ్ళేసరికలా ఏమైంది ఒక మంచి ప్రదేశంలోకి వెళ్ళాడు ఎంత బాగుందో దేవతలు నివసించే చోట్లాగా ఉంది పచ్చగా అంతా తోటలు చెట్లు చాలా ఇదిగా ఉంది సడన్గా ఒక చల్లని గాలి వస్తుంది ఎక్కడి నుంచో ఏంటి ఇంత చల్ల గాలి వస్తుందని చూస్తే ఒక నాలుగు చక్కటి తెల్లటి రాజహంసలు మెడ దగ్గర అంతా బంగారపు ఉన్న నాలుగు రాజహంసలు దిగినాయి అతను చూస్తూ ఉన్నాడు అయితే ఏమైంది ఆ హంసలు ఒక చోట వాలి ఏదో కాస్త అటు ఇటు నడుస్తూ ఉంటే పైనుంచి ఒక కొండ తిలుగు ఆ కొండ శిలువ జారి జారి వస్తుండేసరికి అతను చూస్తున్నాడు కానీ ఇతను కేకలిస్తే మాత్రం వాటికి ఏం వినపడుతుంది అనుకున్నాడు పక్షులు కదా ఈ ఇతను ఏం చేశాడు పరిగెత్తుకుంటూ వెళ్ళాడు తను ఒక చోట దాక్కుని చూస్తున్నాడు వాటిని పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆ పాముని కొట్ట కొండ కొట్టబోయే రపలాది అప్పలా అది కాస్త ఒక హంస మీద పడింది హంసలు కెక్కరించి అటు ఇటు పరిగెడుతుంది ఇతను పరిగెత్తుకుంటూ వెళ్ళి కత్తి విసిరాడు ఆ కత్తి విసిరితే ఆ పాము ఇతన్ని చుట్టుకోబోయింది అతి కష్టం మీద ఆ ఎట్లా కొట్లా ఆ కొండ చెల్లుని వదిలించుకుని దాన్ని రెండు మూడు ముక్కలుగా చేసేసాడు చేసేసి పోన్లే పాప హంసలు రక్షించబడే అవి ఎగిరిపోయినాయి ఇంకో చెట్టు మీదకి పాపం అవి బతుకుంటాయి కదా పాము వాటిని తినేబోతోంది ఆ హంసలు చాలా బాగున్నాయి దాంతో ఇతను పాప పక్కన ఒక చెరువు ఏదో ఉంటే ఈ పాము ఎత్తుడు తన మీద పడ్డది కడుక్కుని వదిలించుకుని ఇంకా వెళ్ళడానికి మార్గం చూస్తుంటే ఆ హంసలు ఇతనితోటి మాట్లాడి సరే అతను ఇదంతా జరిగిందంతా చెప్పాడు అడిగే ఎక్కడికి వెళ్తున్నావు నువ్వెవరు ఏమిటి అని అడిగేసరికల్ ఇతను ఏమన్నాడు నేను ఇట్లా ఫలానా రాజకుమారుడిని మణిమేకల కోసం బయలుదేరాను ఇట్లా మహాబలి రాక్షసుడికి దొరికాను అయితే ఇప్పుడు ఈ అంకాళమ్మ కోసం ఆ కంకాళలో వెళ్ళబోతున్నాను అనే సరు మీకు ఏదైనా సహాయం చేస్తాం నీకు ఏం చేయమంటావు అంటే కంకాళలోకి దారి చూపించండి అన్నాడు వీళ్ళు ఏమన్నారంటే సరే మా మీద కూర్చో మేము తీసుకెళ్తాం కానీ అంకాళ్ళమ్మ దగ్గరికి వెళ్ళలేము దానికి చాలా మాయశక్తులు ఉన్నాయి మాకు కూడా తెలియదు ఆమె దగ్గర ఒక మంత్రం ఉందిట అని చెప్పాడు రాళ్ళని మనుషులుగా మార్చేది అంటే రాతిగా మారిన మనుషుల్ని ఇలా మార్చేది సరే ముందు నువ్వు పడుకో నువ్వు కూర్చో మా మీద నిన్ను తీసుకెళ్తాము అక్కడ దింపుతావు అక్కడ క్రియ నువ్వే చేసుకోవాలి దీనికి ప్రతిగా మాకు ఇంకొక పెద్ద బృహత్ కార్యం చేసి పెట్టాలి నువ్వు చేస్తానని ఒప్పుకుంటే తీసుకెళ్తామన్నాడు వాటి ప్రాణాలు ఇప్పుడు రక్షించిందే కాకుండా ఇంకొక క్రియ కూడా కావాలి సరే ఒప్పుకున్నాడు అది ఎంత కష్ట సాధ్యమైనా చేస్తానన్నాడు సరే ఈ నాలుగు హంసలు చక్కగా తమ మీద ఒక పేట వేసుకుని రెడీగా కూర్చుంటే ఇతను ఆ పేటకి పడుకుని నిద్రపోయడం మూడు రోజుల నుంచి నడుస్తున్నాడు కదా తెల్లవారే సరుకులు తీసుకెళ్ళి ఆ లోయలో దింపేసింది ఇప్పుడు అంకాళమ్మ దగ్గర నుంచి మంత్రం ఎట్లా తీసుకోవాలి ఆ మంత్రం చచ్చినా చెప్పదు అది ఒకటి రాక్షసి ధూర్తురాలు ఎవరైనా కనపడితే వాళ్ళని మింగేస్తుంది వాళ్ళ అంతు చూస్తుంది తప్ప ఆ మంత్రం తన దగ్గరే ఉంచుకుంటుంది తన స్నేహితుడైన మహాబలికే చెప్పల కాబట్టి ఏం చేయాలి అప్పుడు వాళ్ళలో ఒకడేం చెప్పాడంటే ఇది ఏం చేస్తుందంటే అది దాని అది నివసించే ప్రదేశానికి ఎదురు వెళ్ళకూడదు వెళ్తే కనబడే వాళ్ళని కనబడేటట్టుగా రాళ్ళుగా మార్చేస్తుంది మేము వెళ్ళినా మా పరిస్థితి అదే ఒక మర్రి చెట్టు ఉంది రోజు ఒక ఆకు రాలుతుంది ఆ చెట్టు మీద నుంచి ఇది ఏం చేస్తుంది రాక్షసి ఆకు ఆకు మీద ఆ మంత్రం రాస్తుంది ఆ మంత్ర ఆ ఆకుని హోమంలో వేస్తుంది హోమం చేస్తుంది సార్లు జపించి హోమంలో వేస్తుంది వేసిన తర్వాత ఆ బూడిదని ఆ హోమంలో వచ్చినటువంటి ఆకు బూడిదని నీళ్ళల్లో కలుపుకుని తాగుతుంది దానికి ప్రతిరోజు మంత్రసిద్ధి ఇలాగే కలుగుతుంది ఓహో ఏ రోజుకు ఆ రోజే చేసుకోవాలి మేము చేస్తాం నిన్న ఒక మర్రాకుగా మార్చి అక్కడ పడేస్తాం నీ మీదే రాస్తుంది నువ్వు ఎలా తప్పించుకుంటావనేది ఇక నీ ఇష్టం నీకు ఇంకో సహాయం ఏం చేస్తామంటే మేము ఒక గాలి వచ్చేలాగా మాత్రం చేయగలుగుతాం ఆ గాల్లో నువ్వు ఎగిరి వెళ్ళిపో నువ్వు ఎగిరెళ్తావో దాన్ని ఏమైనా చేస్తావో అవన్నీ నువ్వే చేసుకోవాలి అప్పుడు ఏదైనా నీ అదృష్టం కొద్దీ ఏదైనా జరిగితే అప్పుడు నీకు ఉన్నట్టు సరేం చేశాడు సరే అన్నాడు అక్కడి నుంచి వీడిని మర్రికు మా ఆకుగా మార్చేసి ఆ చెట్టు కింద ఆల్రెడీ పడి ఉన్న ఆకుని తీసేసి వీణు అక్కడ పెట్టారు విజయదత్తుడు ఆ నాలుగు హంసలు దూరంగా నిలబడ్డాయి బాగా నిలబడేసరికి అది ఈ రాక్షసి వచ్చింది ఈ అంకాళమ్మ బయటకు వచ్చింది అవి ఇవి పూరెలు అవి ఇవి చక్కగా సరి చేసుకుంది మొత్తం యజ్ఞం చేయటానికి ఏర్పాటుగా అన్నీ పెట్టుకుంది ఆ నేల మీద పడ్డ మర్రాకు తీసి దాని మీద రాయటం మొదలుపెట్టింది మంత్రం రాసింది రాసిన తర్వాత ఇది హోమం చి అది అది వెలిగించాలి కదా ఆ హోమం వెలిగించే టైంకి ఏం చేసినాయి ఈ పక్షులు రెక్కల బాగా అల్లార్చి అవి మామూలుగా ఎగిరితేనే పెద్ద పెద్దవి గాలి వస్తుంది అవి రెక్కలు అల్లారితే చాలా విశేషంగా పిచ్చెక్కినట్టు గాలి వచ్చేస్తుంది గాలి వచ్చేసరికల్లా ఇది హోమగుండంలో వేయబోతున్న యాక ఆకు ఎగిరి దూరంగా పడింది ఏమిటో జరుగుతుందని ప ఎత్తి చూసింది ఈ పక్షుల వల్ల వస్తుందని ఉండండి మీ పని చెప్తానని లేవబోయింది లేవబోయే సరికల్లా ఇవిడేం చేశాడు ఆకు నుంచి విజయదత్తుడు మనిషిగా మారిపోయి ఆ వెనక్కి వెళ్ళి ఆ అంకాళమ్మని వెనక నుంచి తోసేసాడు హోమకొండ హోమకొండలో పెద్ద పెద్ద కేకలు పెడుతూ అందులో పడిపోయి ఆహుతైపోయింది ఆహుతైపోయింది అదే చేతిలో ఉన్న మంత్రదండంతో గనక ఊపుంటే ఆ నాలుగు హంసలు రాళ్ళైపోయేవి ఓ ఆ హంసాలు పరిగెత్తుకొచ్చినాయి లబలబలాడుతూ అయ్యో అయ్యో దాన్ని పడగొట్టేస్తే ఇప్పుడు నీకు మంత్రం ఎలా వస్తుంటే ఇతని చేతి మీద ఉంది అది ఇదిగోండి నేను చూపించాడు ఆ మంత్రం చదివితే ఆ అమ్మాయి రాయితీ నుంచి మనిషిగా మారిపోతుంది సరే ఆ మంత్రం పదే 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 మననం చేసుకున్నాడు ఎంత బాగానో మననం చేసుకుంటే తర్వాత ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలి సింహాన్ని చంపాలి అక్కడి నుంచి ఎలా వెళ్ళే సింహాన్ని చంపాడో మనం వచ్చే భాగంలో తప్పకుండా తప్పుకుంటారు గారు కానీ పోను పోను భలే ఇంట్రెస్టింగ్గా ఉంది ట్విస్టులు బాగున్నాయి రైట్ గారు నమస్తే నమస్తే జయ